సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది టీఎస్ఆర్టీసీ సంగారెడ్డి నుంచి ఏపీలోని పలు జిల్లాలకు వెళ్లే వారికి ప్రత్యేక సర్వీసు బస్సులు నడుపుతున్నామని సంగారెడ్డి బస్ డిపో మేనేజర్ నాగభూషణం స్పష్టం చేశారు కరోనా ఉధృతి నేపథ్యంలో ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు ఆర్టీసీ బస్సులో ప్రయాణం శ్రేయస్కరమంటున్న డిపో మేనేజర్ నాగభూషణంతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా చాలామంది తమ సొంత గ్రామాలకు ప్రయాణం అవుతున్నారు ప్రధానంగా ఈ ప్రాంతంలో కూడా ప్రధానంగా సంగారెడ్డి పట్టణ కేంద్రంలో ఈ చుట్టూ పరివాహక ప్రాంతాల్లో కూడా చాలామంది సెటిల్డ్ ఉండడంతో ఇక్కడ నుంచి కూడా చాలామంది ఆంధ్ర ప్రాంతానికి వెళ్తున్నారు అయితే సంగారెడ్డి డిపోకు సంబంధించి ఎలాంటి సర్వీసెస్ ఏర్పాటు చేశారు పండుగ నేపథ్యంలో ఎలాంటి సర్వీస్ అందిస్తున్నారు అనేది డిపో మేనేజర్ నాభూషణం ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం సార్ చెప్పండి పండుగ నేపథ్యంలో ఎలాంటి సర్వీసెస్ ఏర్పాటు చేశారు ప్రయాణికులు ఎలా వస్తున్నారు సార్ ముందుగా అందరికీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సో పండుగ సందర్భంగా మన సంగారెడ్డి చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల నుంచి రాజమండ్రి అమలాపురం మరియు వైజాగ్ అట్లాగే ఈ తిరుపతి అన్నీ కూడా స్పెషల్ బస్సులు పెట్టడం జరిగింది మేము టూ డేస్ నుంచి కూడా స్పెషల్ బస్సులు ఆపరేట్ చేస్తున్నాము నిన్న మొత్తం రీజన్ నుంచి ఎనిమిది తొమ్మిది బస్సులు వెళ్ళాయి మన సంగారెడ్డి డిపో నుంచి మూడు బస్సులు పంపించాము అట్లాగే ఈరోజు కూడా ఐదు బస్సులు అమలాపురం కాకినాడ రాజమండ్రి వైజాగ్ నడిపిస్తున్నాము వాటికి పబ్లిక్ నుంచి మంచి స్పందన వస్తుంది అన్ని బస్సులు కూడా హండ్రెడ్ పర్సెంట్ సీటింగ్ కెపాసిటీతో వెళ్తున్నాయి ఆంధ్ర సైడ్ సెక్టార్ అంతా కూడా మరియు పబ్లిక్ అందరూ కూడా ఆర్టీసీని సురక్షిత ప్రయాణాన్ని కోరుకుంటున్నారు కాబట్టి మీరు అందరికీ కోరుకునేది ఏంటంటే సురక్షితమైన ఆర్టీసీలో ప్రయాణం చేయండి మరియు మీ గమ్యస్థానానికి సేఫ్టీగా చేయండి అని కోరుకుంటున్నాను అట్లాగే బస్సులలో కూడా మేము ఈ యొక్క ఈ మధ్యలో ఉన్న ఈ కరోనా నేపథ్యంలో ప్యాసింజర్స్ అందరినీ కూడా ఖచ్చితంగా మాస్క్ ధరించమని చెప్పి వాళ్ళని చెప్తున్నాము అట్లాగే ప్యాస మన కండక్టర్స్ కానీ కంట్రోలర్స్ కానీ ప్రయాణికులందరికీ కూడా నో మాస్క్ నో ఎంట్రీ అనే సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు అట్లాగే బస్సులు కూడా అన్నీ కూడా శానిటైజింగ్ చేసి పంపిస్తున్నాము బస్ స్టేషన్లు కూడా శానిటైజ్ చేస్తున్నాము కాబట్టి ప్రయాణికులందరూ కూడా ధైర్యంగా ఈ యొక్క ఆర్టీసీ సేవలను ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను కరోనా నేపథ్యంలో మళ్ళీ కరోనా థర్డ్ వేవ్ కానీ లేదంటే ఉధృతంగా ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ కేసులు నమోదవుతున్నాయి ఇదే నేపథ్యంలో ప్రయాణికులకు మీకు ఎలా ఎలాంటి సూచన చేస్తున్నారు మీ సిబ్బందికి ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు సార్ ముఖ్యంగా ప్రయాణికులు అందరికీ కూడా మాస్క్ ధరించేసి ప్రయాణం చేయవలసిందిగా కోరుతున్నాము అట్లాగే మేము మా సిబ్బంది డ్రైవర్ కండక్టర్లకు కూడా వాళ్ళు వెళ్ళేటప్పుడే సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకొని వెళ్తున్నారు శానిటైజింగ్ అండ్ మాస్క్ తీసుకుని వెళ్తున్నారు పబ్లిక్ కూడా అందరికీ కూడా వాళ్ళు ప్రయాణికులు ఎవరైతే మాస్క్ లేని వాళ్ళు ఉన్నారో వాళ్లకు విధిగా ధరించమని చెప్పేసి వాళ్ళని కోరుతూ ఆ సేఫ్టీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు ప్రస్తుతం సంక్రాంతి హాలిడేస్ ఉన్నాయి ఇప్పుడు సంగారెడ్డి నుంచి ప్రధానంగా పొరుగు రాష్ట్రాలకు బస్ సర్వీస్ నడుపుతున్నారు అదేవిధంగా జిల్లాలో మిగతా ప్రయాణికులు ఎలా ఉంది రోజు కలెక్షన్ ఎలా ఉంది ఇప్పుడు సంగారెడ్డి డిపోకి సాధారణంగా మన మంచి ట్రాఫిక్ ఉన్నప్పుడు మనకు పదహారు లక్షల వరకు మనకు రోజువారీ ఆదాయం వస్తుంది అయితే ఈ మధ్యలో లాస్ట్ ఈ స్కూల్స్ హాలిడేస్ ఇచ్చిన తర్వాత నుంచి కూడా ఈ ఓన్లీ ఆంధ్ర సెక్టర్ మాత్రమే బాగా ట్రాన్స్పోర్ట్ అంటే పబ్లిక్ బాగా మూమెంట్ అవుతున్నారు మిగతా ప్లేసులలో తక్కువగా ఉంది పబ్లిక్ పైట్రనేజ్ అనేది దాన్ని మేము దానికి పబ్లిక్ అనుగుణంగా బస్సులు నడిపిస్తూ ఆపరేట్ చేస్తున్నాము